friends, how are you? All are fine? Okay, good. Have you finished your breakfast? Okay, good. Today, I will tell third series. Okay? Today's class, we will complete the lesson, okay? Today, I will explain the question and answers. Okay, now? Look at the textbook. చూడం పిల్లలు, లాస్ట్ క్లాస్లో మనము యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ గురించి చెప్పేసుకున్నాము. తర్వాత ఇవన్నీ కీవర్డ్స్, తర్వాత లెర్నర్ అనేది మొత్తం మనకి అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. ఓకేనా? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ చెప్పాలి మనము, అవి నోట్బుక్లో కూడా రాసుకోవాలి. ఓకేనా? ముందుగా మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకే, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్? ప్లాంట్స్ యొక్క పార్ట్స్ ఏంటివి? రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ కదా. ప్లాంట్ యొక్క పార్ట్స్ ఏమొస్తాయి? రూట్స్, స్టెమ్ము, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవే కదా. నెక్స్ట్, హౌ డు రూట్స్ హెల్ప్ ద ప్లాంట్? రూట్స్ అంటే ఏంటన్నా? వేర్లు కదా. అవి ప్లాంట్కి ఎలా హెల్ప్ చేస్తాయి? ముందు చెట్టు నిలబడడం కోసము మనకి రూట్స్ అనేవి ఉపయోగపడతాయి కదా. అవి భూమిలో పాతికిపోయి గట్టిగా ఉండడం వల్ల చెట్టు అనేది బాగా నిలబడుతుంది. తర్వాత రూట్స్ నుంచి వాటర్స్, న్యూట్రియన్స్ అవి అబ్జర్వ్ చేసుకొని చెట్టు గ్రోత్కి అది హెల్ప్ అవుతుంది కదా. అవే రూట్స్ లేకుంటే చెట్టు బతుకుతుందా? బతకదు కదా. రూట్స్ ఉంటేనే చెట్టు అనేది బతుకుతుంది. హౌ డస్ స్టెమ్ హెల్ప్ ద ప్లాంట్? అలాగే స్టెమ్ అంటే ఏంటన్నా? చెట్టు యొక్క కాండం కదా. ఇది ఇది మన చెట్టుకి ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. చెట్టుకి ఇప్పుడు వేర్ల నుంచి అబ్జర్వ్ చేసుకుంటారు కదా. వేర్ల నుంచి ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది? వాటరు, న్యూట్రియన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. అది చెట్టు మొత్తానికి ఆ వాటరు, తర్వాత న్యూట్రియన్స్ అనేటివి ఈ స్టెమ్ ద్వారా సప్లై అవుతుందన్నమాట కదా. ఈ కాండం ద్వారా మొత్తము ఆకులు వరకు, పూల వరకు, ఇదేటి వరకైనా వాటికి అవసరమయ్యే వాటరు, న్యూట్రియన్స్ అన్నీ ఈ స్టెమ్ ద్వారా సప్లై అవుతుంది. స్టెమ్ము ప్లాంట్కి ఆ విధంగా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చనింగ్ చేయాలి మనము. ఇక్కడ క్వశ్చనింగ్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ సీ ద హౌసెస్ ఆఫ్ సీత అండ్ లక్ష్మి. ఇక్కడ ఉండే హౌస్లు సీత అండ్ లక్ష్మి ఇటువంట. చూడండి, వాట్ క్వశ్చన్స్ వుడ్ యు ఆస్క్ దెమ్ రిగార్డింగ్ ప్లాంట్స్? ఇక్కడ మనము ప్లాంట్స్ని పరిగణలోకి తీసుకొని మనము క్వశ్చన్స్ అనేటివి అడగాలన్నమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెండు ఇల్లులు ఉన్నాయి కదా. ఇది సీతాస్ హౌస్, ఇది లక్ష్మీస్ హౌస్. చూడండి, సీత హౌస్, లక్ష్మీ హౌస్ మొత్తం ఒకేలాగా ఉంది చూడడానికి, హౌస్లు మాత్రం కదా. కానీ వీళ్ళ హౌస్కి వీళ్ళ హౌస్కి తేడా ఏంటి? వీళ్ళ హౌస్ చుట్టూ చూడండి, చెట్లు, పెద్ద చెట్టు పెంచుకున్నారు, చుట్టూ చెట్లు పెంచుకున్నారు, పచ్చగా కనిపిస్తుంది కదా. అదే వీళ్ళ చెట్టు, వీళ్ళ ఇంటి చుట్టూ చూడండి, భూమి మాత్రం మా ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది లుక్గా ఉంది కదా బాగా చూడడానికి. కానీ హౌస్లు మాత్రం రెండు సేమ్ టు సేమే. కానీ వీళ్ళు చెట్లు అవి పెంచడం వల్ల ఇలా హౌస్కి అంత అందం వచ్చిందనమాట. ఆస్క్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. మనము కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఫస్ట్ క్వశ్చన్స్ టు సీత. క్వశ్చన్స్ ఇక్కడ సీత హౌస్కి అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాము? నెక్స్ట్ క్వశ్చన్స్ టు లక్ష్మి. అదే లక్ష్మీ హౌస్కి అయితే మనము ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాము? ఎలాంటివి అడుగుతారు నాన్న? మీరైతే మీరే ఆ రెండు ఇల్లు చూసి వీళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు? నేను మీద మీకు నచ్చిన క్వశ్చన్స్ ఏవైనా అడగచ్చు. కానీ చెట్లని బేస్ చేసుకొని మనం ఇక్కడ అడగాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్ అబ్జర్వ్. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్, అబ్జర్వ్ ట్రీస్, షర్బ్స్, హర్బ్స్, క్లైంబర్స్ అండ్ క్రీపర్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ నేమ్ దేమ్. మీకు నేను ట్రీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను, హర్బ్స్లో చూపించాను,
షర్ప్స్ లో చూపించాను, క్లైంబర్స్ లో చూపించాను, క్రీపర్స్ లో కూడా చూపించాను. ఎక్కడ చూపించాను? మన స్కూల్ సరౌండింగ్స్ లోనే ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్తే ఒక్కొక్క చెట్లు చూపించాను. ట్రీస్ కి నేమ్ ట్రీ చూపించాను, గువా ట్రీ చూపించాను, ఇట్లా ఇక్కడ ఉండే కొన్ని రకాల ట్రీస్ ని చూపించాను. అవునా? షర్ప్ కిందకి రోజ్ ప్లాంట్, టమోటా అలాంటివి చూపించాను కదా. హర్బ్స్ కిందకి, హర్బ్స్ కిందకి ఏ చూపించాను? ఇక్కడ ఉండే టేబుల్ రోజాసు అలాంటివి చిన్న చిన్నటివి చూపించాను కదా. క్లైంబర్స్కి మనీ ప్లాంట్ అవి చూపించాను కదా. క్రీపర్స్కి పంప్కిన్ను అలాంటివి పిక్చర్స్ని నేను చూపించాను. అలాగే మీరు కూడా మీ సరౌండింగ్స్లో ట్రీస్ కిందికి, షర్బ్స్ కిందికి, హర్బ్స్ కిందికి, క్లైంబర్స్ కిందికి, క్రీపర్స్ కిందికి వచ్చే ట్రీస్ ఏమున్నాయో వాటి పేర్లు మీరు రాయాలి. ముందు ట్రీస్ రాసి మీ చుట్టుపక్కల ట్రీస్ కిందికి ఏ వస్తాయి, తర్వాత షర్బ్స్ కిందికి ఏ వస్తాయి, అలా రాయాలన్నమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్. ఇదొక ప్రాజెక్ట్ వర్క్ మీకు. కలెక్ట్ సమ్ అరోమాటిక్ లీవ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ నేమ్ దెమ్. కలెక్ట్ సమ్ అరోమాటిక్ లీవ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ నేమ్ దెమ్. అంటే మన చుట్టుపక్కల మంచి వాసన వచ్చే లీవ్స్ అన్నమాట. ఏవంటే ఇప్పుడు కొత్తిమీర కానీ, పుదీనా కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి మీ సరౌండింగ్స్లో ఏమైనా ఉంటే వాటి ఆకులని కలెక్ట్ చేసుకొని వాటి నేమ్ని చేయాలన్నమాట. ఓకేనా? చిన్న పేపర్ తీసుకొని అందులో అవి ఒక మనకి ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ ఉంది కదా, మన ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ వర్క్ నోట్స్ తీసుకొని అరోమాటిక్ లీవ్స్ అంటే వాసన, మంచి వాసన వచ్చేటివి, ఇప్పుడు జాజి పూల చెట్టు వాసన వంటివి, తర్వాత ఇవి ఉంటాయి కదా తులసి, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఉంటాయి కదా కొరియన్, అవి అలాంటి వాసన బాగా వాసన వస్తాయి కొన్ని చెట్లటివి ఆకులు అలా అనమాట, మంచి సుగంధ వాసన వచ్చేటివి. నెక్స్ట్ డ్రాయింగ్ పిక్చర్స్ ఆన్ మోడల్ మేకింగ్. చూడండి, డ్రా ఏ ట్రీ విచ్ యు ఫైండ్ ఇన్ యువర్ సరౌండింగ్స్, కలర్ ఇట్. మీ చుట్టుపక్కల ఉండే ఒక చెట్టుని తీసుకొని దాని యొక్క డ్రాయింగ్ వేయాలన్నమాట, దానికి కలర్ కూడా వేయాలి. కలర్ ద లీవ్స్, ఇక్కడ ఇచ్చిన ఆకులు కూడా కలర్స్ వేయండి. నేను ఒక ఆకు తీసుకొని దానికి కలర్ వేసి చేశాను కదా, ఒక ఆల్బమ్ తయారు చేసిన ఇలా మనము లీవ్స్ ఆల్బము ఆ టైప్లో అన్నమాట. తర్వాత అది కూడా చేయండి, నేను చెప్పాను కదా ఆకులకి కలర్ వేసి చేసేది, అది చేయండి, డ్రాయింగ్ వేయండి. ఇక్కడ ఉండి ఈ కలర్ ద లీవ్స్ వచ్చి వీటికి కలర్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ అప్రిషియేట్ వాల్యూస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. హౌ డూ యూ ఫీల్ ఇఫ్ యూ సీ సమ్ వన్ కట్టింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ అరౌండ్ యూ? వాట్ విల్ యూ డూ దెన్? నీకు చుట్టుపక్కల బ్రాంచెస్గా ఉండే చెట్టుని కొట్టేసినప్పుడు, అంటే పెద్ద చెట్టుగా ఉంటుంది కదా అలాంటి చెట్టుని కొట్టేసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, తర్వాత నీకు ఏం చేస్తావు? ఓకేనా? నెక్స్ట్ వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ సీ ద ఫైనల్ లీవ్స్ ఇన్ యువర్ స్కూల్ గ్రౌండ్? ఇప్పుడు స్కూల్ గ్రౌండ్లో ఇక్కడ పడిపోయిన ఆకులు ఉంటాయి కదా, రాలిపోయిన ఆకులు, వాటిని అంతటిని నువ్వు ఏం చేస్తావు? చెప్పాను కదా ఆకులన్నీ పడిపోతే ఒక చోట గుంతగొత్తవి ఎరువు చేసేది అలాంటివి చేస్తావా, లేదంటే స్కూల్ గ్రౌండ్ మొత్తం నీట్గా ఎత్తేస్తావా, నీకేం చేయాలనిపిస్తుంది? ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, ఇంతవరకు మనవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ లెసన్ అనిమల్స్ అరౌండ్ అస్, అనిమల్స్ అరౌండ్ అస్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాం. ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, బాయ్. మీరు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ది, నెక్స్ట్ ఈ డ్రాయింగ్ ఒక ట్రీ వేసి, డ్రాయింగ్ వేసి కలర్ వేయండి, తర్వాత ఇంకొక ఆల్బమ్ చెప్పాను కదా నేను అది చేయండి, తర్వాత ఈ లీవ్స్కి కలర్ చేయండి. ఓకేనా? ఈ హోంవర్క్, తర్వాత ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి నేను ఆన్సర్స్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, బాయ్, టేక్ కేర్.